వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ, డీటెయిల్స్ కానీ, బిజినెస్ యొక్క ఐడియాస్ కానీ, బిజినెస్ ప్లాన్స్ కానీ, బిజినెస్ టిప్స్ కానీ, ప్లస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మనం ఇంట్లో ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, స్మాల్ స్కేల్ బిజినెస్ మనం ఇంట్లో ఏ విధంగా మొదలు పెట్టాలనే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సో మిషన్ యొక్క హౌ టు ఆపరేట్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఈ ప్లేట్ మిషన్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి, సో ఈ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా వివరిస్తాను. మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సో కామెంట్ చేయండి, వీడియోను డౌన్లోడ్ చేసుకొని మరిన్ని ఇన్ఫర్మేషన్ వినండి. సో మరిన్ని మోర్ వీడియోస్ కోసమే మీరు బెల్ ఐకాన్ సింబల్ని, బెల్ గంట సింబల్ని నొక్కండి. సో మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ పూర్తిగా చివరి వరకు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మల్టీపర్పస్ మల్టిపుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ మనకి సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. దీనికి వచ్చే డైలు బేరింగ్ డైలు ఉంటాయి. ఈ డైలలో మనము ఈ మిషన్లో మనకి 2 HP మోటార్స్ ఉంది. ఈ మోటార్ని మనము డొమెస్టిక్ ఇంటి కరెంట్ కాకుండా సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకుని మిషన్ రన్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ బేరింగ్ డైలకు దీనికి వచ్చే బేరింగ్ డైలు మనము షీట్ పెట్టిన తర్వాత ప్లేట్ కటింగ్ అయిన తర్వాత చాలా ఫినిష్ నీట్గా ఉంటుంది, కటింగ్ బాగా వస్తుంది. ఈ మిషన్లో మనము ఈ బేరింగ్ డై మిషన్లో, ఈ మల్టిపుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో, మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో బఫే ప్లేట్లు అట్ ద సేమ్ టైమ్ సిట్టింగ్ ప్లేట్స్, అంటే బఫే మందం ప్లేట్లు లేదంటే పల్చడి పత్రాల ప్లేట్స్. కానీ ఈ మిషన్లో మనము టిఫిన్ ప్లేట్స్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని, బేకరీ ప్లేట్స్ అని, పానీపూరి కప్పులని, డోనా కప్పులని తయారు చేసుకోవచ్చు. సో ఈ మిషన్లో మనము ఆల్ టైప్ ఆఫ్స్ అంటే అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. వేటి వేటి డైలు సైజులు వేరు ఉంటాయి కాబట్టి ఆ సైజులు మనకు కావాల్సిన సైజులో మనము ఏ డై కావాలంటే ఆ డై సెట్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ ఈ మిషన్కి వచ్చే బేరింగ్ డైలు అనేటివి లైఫ్ తొందరగా ఉండవు, తొందరగా పాడైపోతాయి. కాబట్టి మీరు ఒకసారి మిషన్ కొనుక్కునే ముందర అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకునే వాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఈ విషయం ముఖ్య విషయం గమనించి కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ మిషన్ యొక్క బేరింగ్ డైలు అనేటివి మనకు చాలా కాలం లైఫ్ ఉండదు, తొందరగా పాడైపోతాయి. ఈ డైలకు షార్ప్నెస్ కూడా పోతుంది. సో ఈ ముఖ్య విషయం గమనించండి. సో ఈ మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్లు, సిట్టింగ్ ప్లేట్స్ లేదంటే టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, బేకరీ ప్లేట్స్, డోనా కప్పులు, పానీపూరి కప్పులు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి కాఫీ కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేము. సో మనం టిఫిన్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో ఒకసారి గమనించండి, చెప్తాను. మనకు కావాల్సిన సైజు, మనకు కావాల్సిన షీట్ అనేది ఒక కట్టర్ పెట్టుకొని మనకు షీట్లు 10, 20, 30, 40 షీట్లు పెట్టేసుకొని ఈ విధంగా కట్టర్ పెడితే ఈ విధంగా మనకు రౌండ్ బిల్లలాగా, సర్కిల్ ప్లేట్లాగా, సర్కిల్ లాగా వస్తాయి. ఈ సర్కిల్స్ని మనము, ఈ రెడీ అయిన సర్కిల్స్ని ఈ విధంగా డైలో పెట్టేసి మనకు కావాల్సిన సైజు వ్రింకిల్ డైలో పెట్టేసి మనకు టిఫిన్ ప్లేట్ అయితేనేమి కావాల్సిన సైజు డై పెట్టుకొని ఈ బేకరీ ప్లేట్స్ కానీ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. కట్టర్ అనేది షీటు 10, 20, 30 షీట్ పెట్టి ఈ విధంగా మనము ప్లేట్లు, ఈ విధంగా ప్లేట్ తయారు చేసే ముందు, టిఫిన్ ప్లేట్ తయారు చేసే ముందు ఈ విధంగా రౌండ్. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ పేపర్ ప్లేట్స్ రా మెటీరియల్. ఈ బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ షీటు, మల్టీ కలర్ డిజైన్ ప్లేట్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. ప్లస్ ఈ షీట్ సైజ్ వచ్చేసి 13x13 సైజులో ఉంటుంది. ఈ ఒక షీట్కి ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది. ఈ షీటు మనకి కొన్ని ఏరియాలో 1.35 పైసల నుంచి 1.40 పైసల మధ్యలో రేంజ్లో ఉంటాయి. ఈ షీట్ మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఇది మన మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా వచ్చే తయారు ప్లేట్ ఇలా ఉంటుంది. ఇది మనం ప్లేట్, ఈ రామడి షీటు దీని యొక్క మిషన్లో ప్లేట్ తయారు చేస్తే ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. థిక్నెస్ 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. ఈ విధంగా ప్లేట్ సామెట్రిక్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఇది మల్టీ కలర్ సంబంధించిన ప్లేట్ ప్రింటర్. ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ ఈ బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ షీట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఇది వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర వచ్చేసి మనకి 1.30 పైసల నుంచి 1.35 పైసలు, కొన్ని ఏరియాలో ఇంకైతే అక్కడ తక్కువగా ఉంటుంది. ఇది సైజ్ వచ్చేసి 13x13 85 జిఎస్ఎం ఉంటుంది. ప్లస్ థిక్ మనకు సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ, సింగిల్ డై డబుల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. మనం ఈ షీట్కు ఈ ప్లేట్ తయారు కటింగ్ చేయగా ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ వచ్చేసి మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో, సింగిల్ డైలో మిషన్లో కానీ, డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేస్తే 12x12 సైజ్ ఉంటుంది. దీని థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎం ఉంటుంది. దీని ధర సుమారుగా 1.25 పైసల నుంచి 1.35 పైసల మధ్యలో ఉంటుంది. వారి వారి ప్రాంతాలను బట్టి, ఏరియాల బట్టి ఉంటుంది. సో తర్వాత వచ్చే షీట్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఈ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ మనకి 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఈ సైజ్ వచ్చేసి మనకి 13x13 ఉంటుంది. దీనికి థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర 1.25 పైసల నుంచి 1.30 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనము ఈ
ప్లేట్ల షీట్ మనం సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ పేపర్ ప్లేట్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఈ షీట్ని మనం మనకు ప్లేట్ మిషన్లో పెట్టి తయారు చేస్తే ఈ షీట్ ఇలా వస్తుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 12x12 సైజ్ వచ్చేసి ప్లేట్ ఇలా ఉంటుంది. మనం ఈ ప్లేట్ తయారు చేసుకోవాలంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసి 12x12 ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 80x85 జిఎస్ఎం ఉంటుంది. సుమారుగా మనం మార్కెట్లో రా మెటీరియల్ షీట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. తర్వాత మనకు పల్చడి పతల విస్తరాకులాగా ఉండే ప్లేటు మనకు గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఉంటుంది. ఈ మనం టేబుల్ పెట్టుకున్న ప్లేట్ ఈ షీట్ రా మెటీరియల్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకు సైజు 14x14 15x14 ఇంచులు ఉంటుంది. సో దీని థిక్నెస్ వచ్చేసి 50x55 రేంజ్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి సుమారుగా సైజుని బట్టి 45 పైసల నుంచి 60 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైమిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ దాని యొక్క ప్లేటు ఇలా ఉంటుంది. ఈ ప్లేటు సైజ్ వచ్చేసి సుమారుగా 13.5 to 14 inches ఉంటుంది. మనము దీని యొక్క షీట్ వచ్చేసి 15. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ తయారీ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ ముఖ్య విషయం గమనించి రా మెటీరియల్ కోసం కాకుండా మిషన్స్ ప్లస్ రా మెటీరియల్ కోసం అయితే మీరు కంపల్సరిగా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఖాళీ రా మెటీరియల్ కోసం అయితే దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాము. మా దగ్గర మేము మిషన్లు తయారు చేస్తాము. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్లు మేకింగ్ మిషన్ తయారుకుంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు, అందిస్తాము. సో మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దు. మా దగ్గర మిషన్లు కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఇది ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. మా ఛానల్ పేరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మిషన్స్ పేపర్ ప్లేట్స్. సో మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను ఇచ్చే పేపర్ ప్లేట్ బిజినెస్ యొక్క మిషనరీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.